శ్రీ మాత్రే నమ మన సనాతన సాంప్రదాయంలో ప్రతి పండగలోనూ ఆధ్యాత్మిక రహస్యాలు అలాగే వైద్య విశేషం విజ్ఞాన శాస్త్ర దృక్పథం ఇవన్నీ దాగున్నాయి అలా సామాన్యమైన పండగలకే లెక్క అనుకుంటూ ఉంటే ఇక అందరికీ పెద్ద పండుగైన సంక్రాంతి పండగలో ఎన్ని విశేషాలు ఎన్ని రహస్యాలు ఉన్నాయో చెప్పలేం అంత విశేషమైన సంక్రాంతి పండుగ భోగి అలాగే భోగి పళ్ళు వీటన్నిటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం సంక్రాంతి పండుగకు వస్తే దీనిలో అనేక వైదిక విశేషాలు దాగుండటమే కాకుండా చాలా ప్రాంతాల్లో దీన్ని పెద్ద పండగగా నిర్వహిస్తూ ఉంటారు అలాగే కొన్ని పా ప్రాంతాల్లో దీన్ని పతంగుల పండుగగా జరుపుకుంటారు యోగం అంటే రెండిటి కలయిక అని అర్థం శరీరం మనసు అనేవి ఆ రెండు శరీరానికి స్నానాన్ని చేయించి అపవిత్రంగా ఉంచిన అట్లాగే దురాలోచనలతో ఉంటే అది యోగం అంటే రెండిటి కలయిక కాలేదు అలాగే మనసును పరిశుభ్రంగా ఉంచుకొని శరీరం చెమటతోనూ దుర్గంధంతోనూ ఉంటే అది కలయిక కాలేదు అందుకే శరీరము మనసు రెండు పరిశుభ్రంగా ఉండేందుకు అభ్యంగన స్నానాలని ప్రతి పండుగకు ఏర్పాటు చేశారు పెద్దలు ఈ అభ్యంగన స్నానాలు అంటే తలకు నూనె రాసుకొని నలుగు పెట్టుకొని స్నానం చేయటం వలన శరీరము మనసు రెండూ శుభ్రపడతాయి పండుగ రోజుల్లో అభ్యంగన స్నానం చేయడంలోని విశేషం ఇది అతి ముఖ్యమైనది అలాగే ఈ సంక్రాంతి పండుగకు నెల రోజులు ముందు నుంచి అందరూ ముగ్గులు వేస్తూ ఉంటారు ఈ నెలనే ధనుర్మాసం అంటారు అంటే సూర్యుడు ధనుసు రాసులోకి ప్రవేశిస్తాడు ఈ ధనుర్మాసం అంతా చాలా ప్రాంతాల్లో ముగ్గులు వేస్తూ ఉంటారు అలాగే ధనుర్మాస వ్రతాలు పూజలు చేస్తూ ఉంటారు అయితే రంగవల్లికలు అంటే ముగ్గులు ఎందుకు వేస్తారు రంగం అంటే హృదయం అనే వేదిక అర్థం వల్లిక అంటే తీగ అనర్థం ప్రతి వ్యక్తికి తన బుద్ధి అనే దాని ఆధారంగా అనేకమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి ఈ ఆలోచనల్ని వల్లికలు అంటారు ఆ అన్నిటి కేంద్రం ముగ్గులో మధ్యగా ఉన్న గడి లేదా గది లాంటి భాగం ఈ మధ్య భాగాన్ని సూర్యుడి గడిగా వ్యవహరిస్తూ ఉంటారు కాబట్టి అక్కడ పసుపు కుంకుమలను వేసి పూలతో అలంకారాలు చేస్తూ ఉంటారు కాబట్టి సూర్యుడు ఏ బుద్ధికి అధిష్టాతో ఆ బుద్ధి సక్రమమైన వేళ ఆ సక్రమం బుద్ధికి అనుగుణంగానే ఈ బల్లికలన్నీ ఉంటాయనేది యోగ దృష్టి ఆ యోగ దృష్టి యొక్క సక్రమాలోచనలకి అనుగుణంగానే మనసు ఆదేశాలను ఇస్తూ ఉంటే శరీరం తన అవయవాలైన చేయి కాలు కన్ను అలా వీటన్నిటితో ఆయా పనులను చేయిస్తూ అన్నమాట అలాగే గొబ్బెమ్మలు స్త్రీలకు కూడా యోగ దర్శనానుభూతి కల్పించాలనే ఉద్దేశంతో గొబ్బెమ్మలని ఏర్పాటు చేశారు వీటిలో మధ్యలో ఒక పెద్ద గొబ్బెమ్మను పెట్టి చుట్టూ చిన్న చిన్న గొబ్బెమ్మలను పెట్టి వాటిని పసుపు కుంకుమలతోటి పూలతోటి వివిధమైన అలంకారాలు చేసి ముగ్గులో ఉంచుతూ ఉంటారు వీటిలో ఉండే ఈ పెద్ద గొబ్బెమ్మే ఆండాల్ తల్లి అంటే గోదాదేవి ఆ చుట్టూ ఉండే చిన్న గొబ్బెమ్మలు కృష్ణుడి యొక్క భక్తురాళ్లకి సంకేతం ఇలా ఏర్పాటు చేసిన గొబ్బెమ్మలను భక్తితో పూజిస్తూ వాటి చుట్టూ అనేక రకమైన కృష్ణ సంకీర్తనలు పాడుతూ ఆడుతూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు మహిళలు కోరికలు ఏమీ లేనటువంటి భక్తికి తార్కాణమైన గోదాదేవిలా భగవంతుని చుట్టూ మనసును తిప్పుతూ ఉండాలనేది దీనిలోని రహస్యం ఇక అలాగే సంక్రాంతి పండగల్లో మొదట వచ్చేది భోగి భోగము అంటే పాము పడగ అని అర్థం భోగి అంటే అలా పడగ కలిగిన పాము అని అర్థం అలా ఎత్తిన పడగతో పాము ఎలా ఉంటుందో అదే రకంగా వ్యక్తి కూడా తన శరీరంలోని వెన్నుముకను లాగి పట్టి ఉంటూ ఆజ్ఞాచక్రం మీదుగా దృష్టిని ప్రసరింపజేస్తూ కళ్ళను మూసుకొని తన ఇష్టదైవాన్ని ప్రార్థిస్తే అదే యోగ దర్శనం అవుతుందని చెప్పడానికి ఆ యోగ ప్రారంభానికి సరైన రోజు ఈ రోజే అని తెలియజేయడానికి సంకేతంగా పండుగలోని మూడు రోజుల్లోనూ మొదటి రోజును భోగి అని పిలిచారు యోగ ధ్యానాన్ని చేస్తున్న వేళ బుద్ధి సక్రమంగా ఉండాలని చెప్పడానికి దాన్ని చిన్నప్పటి నుంచే అలవాటు చేయాలని చెప్పడానికి సంకేతంగానే పిల్లలకు రేగుపళ్లను అలాగే అక్షతలను బంతి పూల రెక్కలను పోస్తూ భోగి పళ్ళుగా వ్యవహరిస్తారు అలాగే ఈ విధంగా చేయడం వలన చిన్న ఉన్న దృష్టి దోషాలు తొలగిపోతాయని పిల్లలకు ఈ భోగి పళ్ళు పోస్తూ ఉండటం అలాగే భోగి పళ్ళు పోసిన తర్వాత పిల్లలకు హారతి ఇవ్వడం అనే కార్యక్రమాలు అనాదిగా మన ఆచారంలో ఉంటూ వస్తున్నాయి ఇక సంక్రాంతి సూర్యుడు ఈ రోజున ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి మారతాడు కాబట్టి దీన్ని మకర సంక్రమణం అన్నారు ఇప్పటి వరకు ఉన్న కంటే వేరైన రీతిలో బుద్ధిని సక్రమంగా ఉంచుకోవడమే మకర సంక్రాంతిలోని రహస్యం ఇది నిజం కాబట్టే ఈ రోజున బుద్ధికి అధిష్టాత అయిన సూర్యుణ్ణి ఆరాధించవలసిన రోజుగా నిర్ణయించారు పెద్దలు అంతేకాదు మన బుద్ధిని సక్రమంగా ఉండేలా ఉంచేలా ఆశీర్వదించగల శక్తి ఉన్న పితృదేవతలను ఆరాధించవలసిన రోజుగా కూడా ఈ రోజునే పెద్దలు నిర్ణయించారు కాబట్టి పితృదేవతలకు పెట్టుకోవాల్సిన నైవేద్యాలను పండుగ అయిన కారణంగా దీన్ని పెద్ద పండగ అని కూడా అంటారు అలాగే వ్యవహరిస్తున్నారు కూడా ఇంతకు ముందరే మనం చెప్పుకున్నాం కదా భోగి రోజు పోసే భోగి పళ్ళల్లో అనేక రహస్యాలు దాగున్నాయని ఆ రహస్యాలు ఏవో కొన్ని ఇప్పుడు చూద్దాం రేగుపళ్ళని సంస్కృతంలో బదరీ ఫలాలు అంటారు పూర్వం నరనారాయణులు బదరీ వనంలో తపస్సు చేశారు అక్కడ తపస్సు చేసుకుంటూ వాళ్ళు రోజు చుట్టుపక్కల ఉన్న చెట్ల నుంచి ఒక రేగుపండుని ఆహారంగా తీసుకునేవాళ్ళట సాక్షాత్తు నారాయణుడు అక్కడ తిరుగుతూ ఆ రేగుపళ్ళను తింటూ ఆ ప్రదేశాలని వృక్షాలని వనాలని స్పృశించి ఆశీర్వదించారు ఈ ప్రదేశమే బదరీ క్షేత్రం బదరీ ఫలాలు నారాయణుడిచే స్పృశించబడి సాక్షాత్తు ఆ దేవదేవుని ఆశీస్సులు పొందాయి గనక ఆ పళ్ళను ఎవరు వాడినా సిరి సంపదలు భోగభాగ్యాలతో తులతూగుతూ ఉంటారని పెద్దల వచనం భోగి రోజు పెద్దవారు పిల్లలకు భోగి పళ్ళు పోసి ఆశీర్వదిస్తారు వారి ఆశీర్వచనాలతో పాటు ఆ నారాయణుడే ఆశీస్సులు కూడా పిల్లలకు అందుతాయని పెద్దల యొక్క నమ్మకం ఈ రేగిపండు భారత ఇతిహాసంలో భారత నాగరికతలో పూజలలోనూ పాలు పంచుకున్న అతి కొద్ది పళ్ళలో రేగిపండు ఒకటి రేగి పండును బదరీ ఫలం అంటారు రామాయణంలో శబరి శ్రీరామునికి తినిపించింది ఈ ఫలాలనే సంక్రాంతి రోజు భోగి పళ్ళుగా వ్యవహరించేది కూడా ఈ రేగు పళ్ళని ఇక భోగి విశేషాలు తెలుసుకుందాం సంక్రాంతి పండుగకు ముందు వచ్చే రోజును భోగి పండుగ అంటారు సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి ప్రవేశించే ముందు రోజునే భోగి అంటారు పంట మంచి దిగుబడి సాధించిన రైతుల ఇళ్లలో ధనధాన్య లక్ష్ములు కొలువై ఉంటారు కనుక వారు ఈ ఎంతో ఉత్సాహంతో నమ్మకంతో జరుపుకుంటారు అలాగే ఈ సంక్రాంతి పండగ అనేది మూడు రోజుల పాటు జరుగుతుంది దీంట్లో మొదటి రోజును భోగి అని రెండవ రోజును సంక్రాంతి అని తర్వాత మూడవ రోజును కనుమ అనే పేర్లతో వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు భోగి రోజున తెల్లవారక ముందే ఊళ్ళోని నాలుగు వీధుల కూడల్లో భోగి మంటలు వెలిగిస్తారు ఇంట్లో పేరుకుపోయిన పాత పుల్లలు పాత వస్తువులు అన్నీ తీసుకొచ్చి ఈ భోగి మంటల్లో వేస్తూ ఉంటారు ప్రజలు భోగి మంటల పరమార్థం ఏంటంటే ఆ మంటల ద్వారా చలిని పారద్రోల్లటమే కాకుండా ఆ రోజు నుంచి జీవితాన్ని కొత్త వాటితో ప్రారంభించాలి అని అర్థం చేసుకోవాలి అలాగే చెడును ఏ విధంగా అయితే ఆ చలి మంటల్లో వేస్తామో అలాగే మన మనసులో పేరుకుపోయిన చెడును కూడా విడిచిపెట్టాలని అందులోని ఏకీకరణ భావాన్ని కూడా వారు అర్థం చేసుకోవాలని దీంట్లోని సూచన ఇక ఆ భోగి మంటలు వెలిగించిన తర్వాత అందరూ అభ్యంగన స్నానాలను చేస్తారు ఇక సాయంత్రం పూట అందరి ఇళ్లల్లోనూ ఏర్పాటు చేసే బొమ్మల కొలువంటే పిల్లలకు భలే సరదా ఈ బొమ్మల కొలువుల్లో పిల్లలు వారి దగ్గర ఉండే అన్ని రకాల ఆట వస్తువులను ఉంచి సంతోషిస్తారు అలాగే ఈ సందర్భంగా తల్లులు పేరంటాన్ని ఏర్పాటు చేసి ఇరుగు పొరుగు మహిళలకు పసుపు కుంకుమలు అందిస్తారు ఇక వచ్చిన ముత్తైదువులందరూ రేగిపళ్ళు పువ్వులు రాగి నాణాలను చిన్నారుల తల్లపై ధారగా పోస్తారు ఆ తర్వాత వారిని మనస్ఫూర్తిగా దీవించి వెళతారు రైతుల ఇళ్లలో ధాన్యలక్ష్మి సమృద్ధిగా ఉంటుంది కాబట్టి ఈ మూడు రోజులు కొత్త బట్టలు కొనుక్కొని కట్టుకోవడం అనేక పిండి వంటలతో విందు చేసుకోవడం ఈ పండుగ యొక్క రహస్యం అలాగే ఇంతకు ముందే చెప్పుకున్నట్టు భోగి పళ్ళు అంటే రేగుపళ్ళు ఇది సూర్యునికి ప్రీతిపాత్రమైన పండగ సూర్యుని రూపం రంగు పేరు కలిగిన రేగుపళ్ళతో నాణాలను కలిపి పిల్లల తలపై పోయడం వలన సూర్య భగవాను యొక్క అనుగ్రహం పిల్లలపై ప్రసరిస్తుంది అలాగే పిల్లలు ఆరోగ్యంతో కలకాలం సుఖ సంతోషాలతో జీవిస్తారు అనే సంకేతంతోనే ఈ భోగి పోస్తూ ఉంటారు ఇక అసలు పండుగ సంక్రాంతి భగవానుడు మకర రాశిలో ప్రవేశించే కాలాన్ని ఉత్తరాయణ పుణ్యకాలంగా మన సనాతన ధర్మంలో పరిగణిస్తూ ఉంటారు ఈ సంక్రమణ ఘడియలకు ముందు వెనకాల కాలమంతా పుణ్యతమం అని ధార్మిక గ్రంథాలు వివరిస్తున్నాయి మంచి పనికి ఏ కాలమైనా మంచిదే అనే సిద్ధాంతం ఉంటుంది కొన్ని కాలాల్లో మంచి పనులకు సానుకూలమైన పరిస్థితి ఉంటుంది పవిత్రమైన శాస్త్రోక్త సత్కార్మలకు ఈ ఉత్తరాయణ పుణ్యకాలం ప్రధానమైనదని ఆగమాలు చెబుతున్నాయి శుద్ధికి సిద్ధికి శీఘ్ర ఫలకారిగా అనుకూలించే సమయం ఇది దేశమంతటా ఈ పర్వానికి ప్రాముఖ్యం ఉన్న పద్ధతుల్లో అనేక తేడాలు కనిపిస్తూ ఉంటాయి తిల సంక్రాంతిగా కొన్ని చోట్ల వ్యవహరించే ఈ పర్వంలో నువ్వుల్ని దేవతలకు నివేదించి పదార్థాల్లోనూ ప్రసాదాల్లోనూ నువ్వులను వినియోగిస్తూ ఉంటారు అంతేకాక తెల్ల నువ్వుల్ని మధుర పదార్థాలను పరస్పరం పంచుకుంటూ శుభాకాంక్షలు తెలియచేసుకునే సంప్రదాయం కూడా ఈ సంక్రాంతి పండుగలో ఉంది వ్యవసాయ ప్రధానమైన మన దేశంలో పంట చేతికి అందే సందర్భం ఇది సంపదను ఆనందాన్ని కుటుంబంతో సమాజంతో పంచుకొని సంతోషించే వేడుకలు ఎంతో సందడి చేస్తాయి అలాగే దైవానికి సంబంధించిన పవిత్రతతో పాటు మానవీయమైన సంబంధాల సౌహార్దము ఈ పండుగల సాంప్రదాయాల్లో కనిపిస్తూ ఉంటుంది రంగవల్లుల శోభతో దివ్యత్వంతో పాటు స్త్రీల యొక్క కళానైపుణ్యం కూడా కనిపిస్తుంది ప్రతి ఇంటి ముంగిలి ఒక పత్రంగా చుక్కలను కలుపుతూ చిత్రించే అబ్బురమైన ముగ్గులు చిత్రాలుగా కనిపిస్తాయి స్నానం దానం పితృతర్పణం జపతపాలు దేవతార్చనలు సంక్రాంతి యొక్క ముఖ్య విధులుగా ధర్మశాస్త్రాలు నిర్దేశించాయి దేవతలు తల్లిదండ్రులు సాటి మనుషులు ప్రకృతి పట్ల కృతజ్ఞతను ప్రేమను ప్రకటించే పండుగల్లో ఈ మకర సంక్రమణానికి అత్యంత ప్రాధాన్యత ఉంది ఈ పుణ్యదినాన పంచుకున్నవి ఇచ్చినవి అక్షయంగా లభిస్తాయనే శాస్త్రోక్తిపై శ్రద్ధగా ఈ సత్కార్యాలను నిర్వహిస్తారు కృష్ణపక్షంలో సంక్రమణం కలిగిన కారణంగా మంచి వృష్టిని అంటే చక్కటి వర్షాన్ని ఆరోగ్యాన్ని సస్య సంపదలను ప్రసాదిస్తుందని పంచాంగం చెప్పినటువంటి ఫలశ్రుతి అలాగే ఈ సంక్రాంతి రోజు శివుడికి ఆవునేతిత అభిషేకం నూనె దీపం బియ్యం కలిపిన తిలలతో పూజ తిలలతో కూడిన అంటే నువ్వులతో కూడిన పదార్థాల నివేదన శాస్త్రంలో ముఖ్యమైన విధులుగా చెప్పబడి ఉన్నాయి అలాగే పుణ్యస్నానాలకు మాసం ప్రముఖమైనది కనుక ఈ రోజు నుంచి నదీ స్నానాలని అత్యంత పవిత్రమైనవిగా భావిస్తారు అందుకే గంగా యమున సరస్వతుల సంగమమైన త్రివేణి తీర్థ స్నానం ఉత్తరాదిలో ఒక మహా విశేషం ఈ రోజున ఏ పుణ్యనదిలోనైనా స్నానం చేస్తే విశేషమైన ఫలితం వస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు అది కుదరని వారు గృహంలో భగవత్ స్మరణతో స్నాన మంత్రాలతో స్నానం చేస్తారు దానాల్లో ఈ రోజున వస్త్రదానానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు అలాగే దేవి భాగవతంలో లక్ష్మీ ఆరాధనను ప్రధానంగా చెప్పారు సూర్యకాంతిలో పెరిగే ఆధిక్యం శక్తి ఈ రెండు సౌరశక్తి విశేషాలు వాటిలో దైవీయమైన శక్తిని గ్రహించిన మహర్షులు ఈ సంక్రాంతి పర్వదినంలో సౌరశక్తి ఉపాసనను పేర్కొన్నారు సూర్యుణ్ణి ప్రత్యక్ష నారాయణుడిగా శోభను శక్తిని పోషించే ఆయన మహిమను లక్ష్మిగా భావించారు సంక్రాంతి నాటి సూర్య శోభయే కాక పంటల శోభ సంపదల పుష్టి అన్నీ కలిసి సంక్రాంతి యొక్క భావన శాస్త్రీయమైన సత్కర్మలు సాంప్రదాయ సిద్ధమైన కళలు ఉత్సాహాల ఉత్సవాలు బంధుమిత్రుల ఆత్మీయతల వేడుకలు ఇవన్నీ కలిసిందే సంక్రాంతి వైభవాలు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్